రచన రావాలంటే ముందు అక్షరం పడాలి. నాలుగు అక్షరాలు కలిస్తే కాని ఓ రచనకు తొలి అడుగు పడదు. సంస్కరణలు చేయాలన్నా, సమస్యలను తొలగించాలన్నా వ్యూహం ముఖ్యం. వ్యూహం ఉండాలంటే దానికి ఓసింత రచన అవసరం. స్క్రిప్టు లేనిదే సిద్ధాంతం పుట్టదు, సిద్ధాంతం లేనిదే సంస్కరణలు మొదలవ్వవు. మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం గుంటూరంటే ఓ పేరు మాత్రమని. కొందరు అనుకోవచ్చు గుంటూరంటే గుంటలూరు అని. నిజానికి గుంటూరంటే ఏంటో, గుంటూరు జిల్లాకున్న చరిత్ర ఏంటో ఓ రచన రూపంలో రాజ్యం చూపించాడు ఓ భట్టి విక్రమార్కుడు. తన రచనతో గుంటూరు వాళ్ళ గుండెను టచ్ చేశాడు. హిందూ స్మార్ట్ టీం రచించిన ఈ రియాలిటీ స్క్రిప్ట్ సోషల్ మీడియాలో గుంటూరు జిల్లా గోప్యతను బహిర్గతం చేస్తుంది. ఎవడ్రా గుంటూరు వాళ్ళకు సిగ్గులేదు అంది. పేరులో ఊరుందని గుంటూరును ఊరనుకున్నారేమో, అది బట్టి ఊరు కాదురా. మాచర్లలో సహారా ఎడారి, తెనాలిలో కేరళ సీమ, పొన్నూరులో కోనసీమ మాగాని, తాటికొండలో టిబెట్ పీఠభూమి, పిడుగురాళ్లలో కొలరాడో క్యాన్యన్స్, వినుకొండలో యాండీస్ పర్వత శ్రేణులు, బాపట్లలో మయామీ బీచ్, మంగళగిరిలో సముద్రాగ్ని పర్వతం, తుళ్ళూరులో ఒండ్రు నేలలు, సత్తెనపల్లిలో బ్లాక్ కాటన్ సాయిల్, ఇలా అన్ని టైం జోన్లను, వాతావరణాలను, మృత్తికా రూపాలను కలగలుపుకున్న భూగోళం రా గుంటూరు. ఎకచెక్కాలాడతారు ఎటకారం తప్ప ఇంకేమి లేని వాళ్ళనుకున్నారా? పులిహార, బిస్కెట్టు మామూలుగా ఉండదు, కెవ్వు కేక లాంటి ప్రయోగాలను సృష్టించి మీ సినిమాలకు, స్కిట్లకు, సాహిత్యానికి, సంగీతానికి నుడికారాలు, జాతీయాలు, పడికట్టు పదాలు, పంచులు అందించి కలం పట్టుకున్న ప్రతివాడి నోటికి నాలుగు మెతుకులు అందించే అన్నపూర్ణరా గుంటూరు. ఎర్రి బావులోళ్ళు ఎచ్చులోళ్ళు అనుకున్నారేమో, రాయలసీమలో వేట కొడవుల్లో ఉంటాయో లేవో తెలీదు, కానీ పదేళ్ల క్రితం వరకు పల్నాడులో అడుగు పెట్టిన ప్రతి ఒక్కడికి స్వాగతం చెప్పింది నాటు బాంబేరా. ఎలక్షన్లో గెలవాలన్నా, గెలిచిన సీటు ఐదేళ్లు నిలబెట్టుకోవాలన్నా నరసరావుపేట మడి సెంటర్లో నిలబడి తొడగొట్టడమే కాదు, టిఫిన్ క్యారియర్లో తెచ్చిన బాంబును తీసి దహేమని నేలకు కొట్టినోడేరా ఇక్కడ లీడర్. డబ్బాలు కొట్టుకోవడం, సెంటర్లో బాతాకానీ వేయడమే తెలుసనుకుంటున్నారా? చరిత్ర తెలియని అమాయకులు అనుకుంటున్నారా? అసలు చరిత్రే లేని అభాగ్యం అనుకుంటున్నారా? క్రీస్తుకు 500 ఏళ్ల పూర్వమే ప్రతి బాలపుత్ర రాజ్యం మా సొంతం, దాన్ని ఇవాళ బట్టి ప్రోలంటున్నారు. కుబేరుడు మా రాజు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, ఆనందగోత్రీకులు, విష్ణుకుండినలు, కోటవంశీయులు, వేంగి చాళుక్యులు లాంటి అనేక రాజ పరంపరలకు ఆశ్రయించిన నేలలా గుంటూరు. చరిత్ర చెప్పుకునే కర్మ మాకు లేదు. మాటుగా ఉంటారు, మోటుగా మాట్లాడతారు, ఆధునికత తెలియని అనాగరికల ఊరిదనుకుంటున్నారా? మీరు దేశాలు దాటొచ్చు, కానీ దానికి కావాల్సిన చదువుల్ని ఇచ్చింది గుంటూరు తల్లి. దేశంలో మొదటి కోచింగ్ సెంటర్ గుంటూరుదే. మీరు ఇవాళ వెలగబెడుతున్న కార్పొరేట్ విద్యకు బొడ్డు కోసి పేర్లు పెట్టింది గుంటూరే. అసలు మీరు విమానాలెక్కి ఖండాంతరాల్లో సుఖంగా బతకడానికి మోసుకు వెళ్లే కారాలు, పచ్చళ్ళు, పొడులు ఎయిర్లైన్స్ నిబంధనలకు అనుగుణంగా ప్యాకింగ్ చేయడం నేర్పింది గుంటూరే. పాకిస్తాన్ ప్రధాని పేరుతో నిలువెత్తు జిన్నా టవర్ కట్టిన విశ్వనగరం గుంటూరు. ప్రపంచ జగజ్జేత చంగీజ్ ఖాన్ పేరుతో కొండ వీటి దుర్గం కింద ఒక పీటను కట్టిన ఎల్లలు లేని జిల్లా గుంటూరు. రే రే రే, అసలు గుంటూరు ఒక ఊరు కాదురా, అదొక వడ్డించిన విస్తర్రా. గోదావరికి నుండి సూళ్ళూరుపేట వరకు విస్తరించిన తెలుగు నేల నుండి పట్టెడు అక్షరం మెతుకులు వెతుక్కుంటూ వచ్చే విద్యార్థుల కోసం స్టూడెంట్ మెస్సుల్లో చెమటలు కక్కే ఆంటీరా గుంటూరు. ఘాటైన మిరపకాయలు పండిస్తూనే తీయటి అందరు కుదురు సపోర్టాలు తినిపిస్తుందిరా గుంటూరు. ఊరు నడుగొడ్డున మిర్చియార్డు, ఊరు గుండెల నిండా మల్పూరీకోవా దట్టించుకున్న వైభోగండరా గుంటూరు. రే ఏం తెలుసురా మీకు, అసలేం తెలుసురా మీకు, గుంటూరు ఒక చెట్టురా. నిలబడ్డ చోట కదలకుండా ఉంటూనే 2 రాష్ట్రాల్లో వేల కొలది గుంటూరు పల్లెల్ని ఊడవలేసిన మహావృక్షండరా అది. 2 రాష్ట్రాలు విడిపోతుంటే కూడా ఆ తిరస్కారంలో గుంటూరు గో బ్యాక్, గోంగూర గో బ్యాక్ అనే కీర్తిని విని ముసుముసుగా నవ్వుకున్న ఒక సుయోధన సార్వభౌముడు వంటి వెచ్చూరు విలన్ రా గుంటూరు. గుంటలో ఉంటుంది, బురదలో ఎదుతుంది అనుకుంటున్నారేమో. నల్లరేగడి భూముల్లో మొదటిసారి శ్రీనాథుడి చేత వ్యాపార పంటల్ని పండించిన నేలరా ఇది. వానొస్తే మోకాలు లోతున దిగిపోయే భూముల్లో పొగాకు, పత్తి పండించి బ్రిటన్ మార్కెట్ను గుప్పెట్లో పెట్టుకున్న చరిత్ర కలిగిన భూములరా మావి. అంతెందుకు
ఎందుకు పనికిరాని భూములకు సైతం రియల్ ఎస్టేట్ విలువ మద్ది ఎందరో జేబులను నింపి మరెందరో కడుపులను నింపింది గుంటూరు మనుషుని. అసలు రెండు రాష్ట్రాల్లో ఇవాళ జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పునాది వేసింది గుంటూరేనని మర్చిపోతే ఎట్లారా? గుంటూరు పొద్దున్నే 4:30 నిద్రలేచి తలుపులు తెరుచుకునే పల్లెటూరి కిరాణా షాపు. గుంటూరు రాత్రి 2 గంటలకు కూడా ఇడ్లీలు వండించే సిటీల రైల్వే స్టేషన్. గుంటూరు కల్లాపి వాసనల కుగ్రామం. హైటెక్ ఆసుపత్రుల మెట్రోపోలిస్. వానొచ్చినా వరదొచ్చినా కరువొచ్చినా గత్తరొచ్చినా సాయంత్రం ఆరైతే తోటి మనుషుల్ని కలుసుకోవడానికి ఎన్ని అడ్డంకులైనా ఎదిరించి సెంటర్లో నిలబడే స్నేహనగరం. ఇది పునుగుల సరాగం, బజ్జీల అనురాగం, పచ్చళ్ళ అనుబంధం, పలావుల దంపత్యం. మీరు పైకి గేలి చేస్తున్నా ఇవన్నీ మాకు లేవే అని లోలోన కొల్లుకుంటుంటే చూసి కిసుక్కున నవ్వుకునే కన్నెపిల్లరా గుంటూరు. దేశం మొత్తం మతాల పేరుతో అల్లకల్లోలం అవుతూ ఉంటే కాశింబాయి పలావు లేనిదే కాశీనాథింట్లో పెళ్లి జరిగిన సమాజం గుంటూరు. కాలే వస్తాన్ దర్గా వరుసలో కమిటీ సభ్యులంతా మందిరం నుండే సరాసరి వస్తారు. ప్రపంచం మొత్తం నిన్ను వెలివేసినా గుంటూరు ఆటో స్టాండ్లో నీకు నీ కుటుంబానికి ఉపాధి ఎప్పటికీ గ్యారంటీనే. గుంటూరు ఒక కటింగ్ ఛాయ్ ప్రేమ. గుంటూరు ఒక సినిమా పిచ్చి. గుంటూరు ఒక బిర్యానీ అడిక్షన్. గుంటూరు ఒక మిర్చి బజ్జీల ఉన్మాదం. గుంటూరు అసలు శిశులు జీవితం. మీతో పొత్తు వద్దని తెలంగాణ తన్ని తరివేస్తే చెప్పుకోవడానికైనా అమృతం లాంటి అమరావతి అనే ఒక రాజధాని పేరుని ఇచ్చింది గుంటూరు. తోలేస్తే గుక్కడ కృష్ణానది నీళ్లను గొంతులో పోసింది గుంటూరు. ప్రేమించు గుంటూరు తల్లిలా నిన్ను పొదువుకుంటుంది, ద్వేషించు అమ్మోరు తల్లిలా నిన్ను బలికోరుతుంది. ఇది లాంగ్ అండ్ పర్ఫెక్ట్ డైలాగ్ కాదు, గుంటూరుకు జస్ట్ లవింగ్ అండ్ పర్ఫెక్ట్ ప్రోలాగ్ మాత్రమే. ఎనీ మోర్ క్వశ్చన్స్?